విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను సినిమాలు చూడను, కానీ అరుదైన సినిమాలు, విద్యార్థుల్ని ప్రేరేపించే సినిమాలు, మనల్ని మన భవిష్యత్తు నిర్మించుకునే విధంగా తీర్చిదిద్దే సినిమాలను చూస్తూ ఉంటాను. అలాంటి సినిమాల్లో ఈ మధ్య వచ్చినటువంటి 12th Fail అనే సినిమా, ఇది రిలీజ్ అయ్యి చాలా కాలం అయినప్పటికీ కూడా నాకు చూసే అవకాశం ఈ మధ్య దొరికింది. అది చూసినప్పుడు ఆ సినిమా పూర్తయిన వెంటనే నా మనసులో కదిలినటువంటి భావాలు ఏమిటి అంటే, విజయానికి కులం లేదు, మతం లేదు, ధనిక పేద భేదము లేదు, నీ సంకల్పం గనుక వజ్ర సంకల్పమైతే విజయం నీ పాదాక్రాంతమవుతుంది. విజయం నిన్ను ఎంత బాధ పెడుతుందో అది అంత అద్భుతమైన విజయాన్ని నీ సొంతం చేస్తుంది. ఈ భావాలు సినిమా చూసిన మరుక్షణం నా బ్రెయిన్లో కదిలినటువంటి భావాలు. ఇది ఒరిజినల్గా మనోజ్ కుమార్ శర్మ అనేటటువంటి ఒక పేద విద్యార్థి ఐపీఎస్గా ఏ విధంగా అవతరించాడు అనే అంశం ఒరిజినల్గా జరిగినటువంటి స్టోరీ ఇది. దానిని సినిమాగా తీయటము అనేటటువంటిది జరిగింది. విద్యార్థుల్లారా, ఇది చూస్తున్నప్పుడు చాలా సందర్భాలలో నన్ను నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు చూసుకున్నట్లుగా ఉంది. పోటీ పరీక్షల విద్యార్థులకు ఈ సినిమా 6 అద్భుతమైనటువంటి విజయ సూత్రాలను అందిస్తుంది. దానిలో మొట్టమొదటిది వజ్ర సంకల్పం. సంకల్పానికి వజ్ర సంకల్పానికి ఉన్న తేడా. సంకల్పం అంటే సహజంగా వచ్చేది, వజ్ర సంకల్పము అంటే దానితో నీకు ఒక మానసికపరమైనటువంటి అనుబంధం ఉంటుంది. అది ఎలాంటి మానసికపరమైన అనుబంధము అంటే, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు వదులుకోలేవు. 2, ఆ మార్గము తప్ప నీకు వేరే మార్గం లేదు. ఇక్కడ మనోజ్ కుమార్ గారికి చాలా తీవ్రమైన మానసికపరమైన అనుబంధం ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని మోటివేట్ చేస్తారు, ఆ నిజాయితీ ఆయన మీద విపరీతమైన ముద్ర వేస్తుంది. నాన్న సస్పెండ్ అయ్యాడు, అమ్మ, చెల్లి, అన్న కలిసి కూలీ పనులు చేసి అతన్ని చదివిస్తున్నారు. ఒకవేళ ఇతడు విజయం సాధించకపోతే తన కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో కూడా సెటిల్ అవ్వదు. కాబట్టి ఒక తీవ్రమైన మానసిక అనుబంధం, వెనక్కి వెళ్ళలేని స్థితి. ఇంటికి వెళ్ళి ఏదోటి చేసుకుందాం, డబ్బులు ఉన్నాయంటే ఏమీ లేవు. ఇంటికి వెళితే ఇతని పరిస్థితి ఇంకా దరిద్రంగా ఉంటుంది, కుటుంబం పరిస్థితి ఇంకా దరిద్రంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబం మొత్తం తీవ్రమైన ఆశ పెట్టుకున్నారు, నువ్వు ఎలాగైనా సాధించాలి, ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు మనకి అని చెప్పి. ఇలాంటి తీవ్రమైన మానసిక అనుబంధం కలిగినటువంటి ఆశయం ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, దాన్నే మనం వజ్ర సంకల్పము అంటాం. ఎన్ని ఓటములు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, సడలని సంకల్పం ఏదైతే ఉందో అదే వజ్ర సంకల్పం. అతడు టాయిలెట్లు క్లీన్ చేశాడు, పిండి మరలో పనిచేశాడు, పేపర్లు వేశాడు, హోటల్లో క్లీనర్గా పనిచేశాడు. ఇవన్నీ చేయటానికి అతడి వెనకాల ఉన్నటువంటి సడలని సంకల్పం ఏది అంటే అదే వజ్ర సంకల్పం. ఆ సంకల్పంతో, ఆ నిర్ణయంతో అంత తీవ్రమైనటువంటి అనుబంధం అతడికి ఉంది. కాబట్టే చివరికి దారుణమైన కడు పేదరికం నుంచి అద్భుతమైన ఐపీఎస్ ఆఫీసర్గా అవతరించడం జరిగింది. కాబట్టి మిత్రమా, మీరంతా ఒక్కసారి గుర్తించుకోండి, నీ సంకల్పం సంకల్పమేనా, అది వజ్ర సంకల్పమా? సో వజ్ర సంకల్పం కావాలి అంటే ఆ సంకల్పంతో నీకు మానసికపరమైన అనుబంధం ఉండాలి. అది తప్ప నీకు వేరే ఆప్షన్ ఉండి ఉండకూడదు. ఈ 2 నీ సంకల్పానికి లక్షణాలుగా కల్పించు, నీ సంకల్పం వజ్ర సంకల్పం అవుతుంది. ఇక 2వది, రీస్టార్ట్ యువర్ సెల్ఫ్. ఏ ప్రయత్నము తొలి రోజే గెలుపు తలుపు తట్టదు. పరాజయాలు, పరాభవాలు, అవమానాలు, అడ్డంకులు అన్నీ దాటిన తరువాతే గెలుపు తలుపులో నీ కాలు అడుగు పెట్టడం జరుగుతుంది. అడుగు పెట్టిన రోజే ఐఏఎస్ అయిపోవాలి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేయాలి అని అనుకోవటం అనేది చాలా దురాశ అని చెప్పి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కారణం ఏమిటి అంటే, మనకు అలాంటి విజయం వచ్చినా దాని ఫలితం పెద్దగా తెలియదు. ఇక్కడ ఇన్ని ప్రయత్నాలు, నువ్వు 100% కష్టపడి పనిచేసినా సరే నీకు విజయం రాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో రీస్టార్ట్ యువర్ సెల్ఫ్, మళ్ళీ నిన్ను నువ్వు పునర్నిర్మించుకోవాలి. పరాజయంలో పాతుకుపోకూడదు, కుప్ప కూలిపోయిన చోట కూల బడిపోకూడదు,
ఆ కుప్పలోంచి నువ్వు నిన్ను పునర్నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓడిన ప్రతిసారి నిన్ను నువ్వు పునర్నిర్మించుకో, రీస్టార్ట్ చేసుకో. అదేవిధంగా ఓటమి నుంచి పాఠం నేర్చుకో. మనోజ్ కుమార్ శర్మ గారు 4 అటెంప్ట్స్ ఉంటే సివిల్ సర్వీస్కి, 3 అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యారు. 4వ అటెంప్ట్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళారు, అదేవిధంగా ఐపీఎస్గా సెలెక్ట్ కావడం జరిగింది. సో చివరి ప్రయత్నం దాకా చివరి వరకు పోరాటం చేస్తే ఓటమి కూడా గెలుపవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇక 3వ అంశం ఏమిటి అంటే, మీరు ఒక జాంబవంతుణ్ణి ఎంచుకోండి. ఈ సినిమాలో మనోజ్ కుమార్ గారికి భీమా అనేటటువంటి అతని సీనియర్ స్టూడెంట్ ఎప్పటికప్పుడు అతన్ని మోటివేట్ చేస్తూ అడుగులు ముందుకు వేయించడం జరిగింది. నువ్వు బలహీనపడినప్పుడు నీకు బలాన్ని ఇవ్వటం కోసం, నువ్వు అధైర్యపడినప్పుడు నీకు ధైర్యాన్ని ఇవ్వటం కోసం, నువ్వు ఆగిపోయినప్పుడు నిన్ను వెన్ను తట్టి నడిపించటం కోసం తప్పనిసరిగా ఒక మోటివేటర్, ఒక అద్భుతమైనటువంటి మిత్రుడు నీతో పాటు ఉండాలి. ఒకవేళ అలాంటి మిత్రుడు నీకు దొరకకపోతే నిన్ను నువ్వే మోటివేట్ చేసుకునే మోటివేటర్గా నువ్వు ఉండగలగాలి. సో ఒక మంచి జాంబవంతుణ్ణి ఎంచుకోండి, నిన్ను ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని ఎంచుకోండి. నువ్వు ఆగిపోయినప్పుడు అతడు నిన్ను చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సిన 3వ అంశం ఇది. ఇక 4వ అంశం ఏమిటి అంటే, డిస్ట్రాక్షన్స్ నుండి దూరంగా ఉండండి. పోటీ పరీక్షల్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఇలా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. చాలామంది విద్యార్థులు ఈ తాత్కాలిక ఆనందాల వైపు వెళ్ళి మద్యానికి బానిసలైపోయి సినిమాలు, షికార్లు, అమ్మాయిలు, ప్రేమ, దోమ, చెత్త, చెదారం వీటికి బానిసలైపోయి వాళ్ళు తమ యొక్క ఆశయాన్ని దూరం చేసుకుంటారో, అమ్మా నాన్నలు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలను అడియాశలుగా చేసేస్తారు. విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి విషయం ఏమిటి అంటే, ఈ మనోజ్ కుమార్కి కూడా అలాంటి అట్రాక్షన్స్ ఎదురయ్యాయి. అప్పుడు అతడి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు, అతడి కుటుంబం పడుతున్న కష్టాలు, నన్ను ఈ యొక్క ఆనందాల నుంచి దూరం చేయాలి, నా ఆశయం వైపే నన్ను నడిపించాలి అని చెప్పి అతడు అడుగులు ముందుకు వేశాడు. చివరికి విజయం సాధించాడు. తాత్కాలిక ఆనందాల వైపు మీరు మరలకండి, ఆనందాలను వాయిదా వేయండి. విజయం సాధించిన తర్వాత ప్రతి ఆనందము శాశ్వతమైన ఆనందమే అవుతుంది, గుర్తించుకోండి. 5వ అంశం, ఒక ద్వారం మూసుకుంటే 10 ద్వారాలు తెరుచుకుంటాయనే విషయం ఈ సినిమా మనకు చెబుతుంది. భీమా అనేటటువంటి వ్యక్తి దాదాపు 6 అటెంప్ట్ ఇచ్చి 7వసారి అతడు ఫెయిల్ అయిపోతాడు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయిపోతాడు. కానీ అతడు మూసుకున్న ద్వారం వైపు చూస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోడు. నా కోసం తెరుచుకున్న ద్వారాలు చాలా ఉన్నాయని చెప్పి ఓ చిన్న కోచింగ్ సెంటర్ పెట్టి తన జీవితంలో తాను సాధించలేనిది చాలామంది చేత సాధించే విధంగా అతడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనోజ్ కుమార్ శర్మని కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు, ఒకవేళ నువ్వు ఐపీఎస్ కాకపోతే, దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్, ఐపీఎస్ కాకపోతే నువ్వు ఏం చేస్తావంటే, నేను టీచర్గా మారతాను, నా ఆశయాన్ని ఆ విధంగా అయినా సరే సాధించే విధంగా మా ఊరి జన విద్యార్థులలో నేను ప్రేరణ కలిగిస్తాను అంటాడు. అంటే ఒక మార్గం మూసుకుపోతే 10 మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. కాబట్టి మనకెప్పుడూ దేవుడు కోల్పోయిన అవకాశం కంటే మంచి అవకాశం మనకి తప్పనిసరిగా ఉంచుతాడు. కాబట్టి మీరెక్కడ ఆగిపోకండి, అడుగులు ముందుకు వేయండి. ఇక ఈ సినిమా చెప్పే మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, విజయం నీ కుటుంబ చిత్రాన్ని మొత్తం మార్చేస్తుంది అని. 4 సంవత్సరాల పాటు తీవ్రమైన కష్టం తరువాత, ఇతడు ఐపీఎస్ అయిన తరువాత అతడి కుటుంబ చిత్రం మొత్తం మారిపోయింది. అతడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అతడి విజయంతో అతడి యొక్క తల్లిదండ్రులు, అతడి యొక్క అన్నదమ్ములు, అందరి యొక్క చిత్రం మారిపోయింది. అతడి విజయాన్ని ఆ ఊరి విజయంగా చెప్పుకోవటం జరిగింది. ఊరి మొత్తం ముఖ చిత్రమే మారిపోయింది. ప్రతి విద్యార్థి ఇతన్ని చూసి ప్రేరేపించబడడం జరిగింది, తన యొక్క మార్గాలను మార్చుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, నువ్వు గనుక విజయం సాధిస్తే నీ కుటుంబం యొక్క వర్తమానం, భవిష్యత్తు రెండూ మారిపోతాయి. నువ్వు ఎంచుకున్న లక్ష్యం
కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదా ఒక వ్యాపారమో వృత్తిలోనో అత్యున్నత స్థానం సాధించడం కావచ్చు, నువ్వు సాధించేటటువంటి విజయం నీ కుటుంబ చిత్రాన్ని మొత్తం మార్చగలగాలి, దాన్ని ఒక అద్భుతమైన విజేతల కుటుంబంగా తీర్చిదిద్దగలగాలి. కాబట్టి అలాంటి విజయం సాధించండి. ఈ సినిమా మనకి ఇలాంటి పాఠాలు నేర్పుతుంది. మనం సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మనం ఎదగటం కోసం చూడాలి. అప్పుడు మాత్రమే 2.5 గంటల సినిమా నీ జీవితంలో వృధా సమయంగా ఉండదు, వృద్ధి సమయంగా అది మారుతుంది. సో కాబట్టి అవకాశం ఉంటే ఈ సినిమాని చూడండి, నిజంగానే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.